हाई हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल नेनु मी स्वाति नंदी ई रोजु मनम फ्रेंच ब्रेकफास्ट नेर्चुकुन्नाम दीनि ब्रोच अंटारु अंड इदि एक्कुवगा ब्रेकफास्ट के यूज चेस्तारु सो दीनिकि कावाल्सिन पदार्थालु एंटंटे मुंदुगा मैदा पिंडि 250 ग्रामुलु शुगर 4 टी स्पून साल्ट 1 टी स्पून డ్రై ఈస్ట్ 1 టీ స్పూన్ ఎగ్ 1 అలాగే పాలు 100 ml తర్వాత బటర్ 4 టీ స్పూన్ ఇప్పుడు ఒక బౌల్లో మైదాపిండి వేసేసి ఇందులో షుగర్ సాల్ట్ అలాగే ఈస్ట్ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్సర్నంతా ఎగ్ వేసే ముందు మిక్సర్ని అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ అలాగే పాలు కూడా పోసేసుకోవాలి పోసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా స్పూన్ తో కలిపేసిన తర్వాత ఇప్పుడు చపాతి పిండిలాగా మెత్తగా ఒత్తుకోవాలన్నమాట ఉండలు లేకుండా బాగా ఒత్తుకోవాలి ఇలా చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు మళ్ళీ మిల్క్ ఒకవేళ కావాలంటే కొంచెం పోసి తడుపుకోండి తడుపుకున్న తర్వాత ఇదిగో చూడండి ఒక సర్ఫేస్లో సర్ఫేస్ పైన బౌల్లో నుంచి తీసేసి సర్ఫేస్ పైన పెట్టుకొని ఇలా చేస్తూ ఉండాలన్నమాట సాఫ్ట్గా అవ్వాలన్నమాట పిండి అంతా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండిలో ఏదైనా ఎయిర్ ఫామ్ అవుతే అదంతా రిలీజ్ అయిపోతుంది ఈ ప్రాసెస్ని ఒక 2 to 3 minutes దాకా చేస్తూ ఉండాలి మన చేయితోటి ఈ మణమ ఉంది కదా దాంతోటి బాగా ఒత్తుతూ ఇలా చేస్తూ ఉండాలన్నమాట మనం అప్పడాలకి యూస్ చేస్తాం కదా అట్లాగన్నమాట ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు బటర్ 4 teaspoons ఇవి వేసేసి దీన్ని కూడా మెత్తగా మసాజ్ చేస్తూ ఉండాలి ఇది కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా ఒక 2 to 3 minutes ఇలా మసాజ్ చేయడం వల్ల మనము ఇప్పుడు చేసిన తర్వాత ప్రాసెస్ని చేసిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో వేసి ఒక 30 minutes రెస్ట్ ఇస్తాము అప్పుడు డబల్ అవుతుంది పిండి మంచిగా పొంగుతుంది సో సూపర్గా వస్తుంది అన్నమాట బేక్ అయిన తర్వాత కూడా ఇలా రౌండ్గా బౌల్ లాగా చేస్తూ ఇట్లా చూపించిన విధంగా చేసుకోవాలి ఒక చిన్న సైజ్ బౌల్ తయారవుతుంది చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత చక్కగా బౌల్ అనేది తయారైపోయిందో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే ఒక ర్యాపర్ తోటి ఇలాగా కవర్ చేసేసుకొని దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిందండి మళ్ళీ ఒకసారి ర్యాపర్ తీసేసి ఒక్కసారి అంటే ఎయిర్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ తీసి ఇట్లాగా మళ్ళీ చేతితో ఒక్కసారి నొక్కేసి మళ్ళీ ఒకసారి చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి మళ్ళీ బౌల్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట 10 నిమిషాలు సో అప్పటి వరకు మనం ఏం చేసుకుందామంటే ఇట్లాంటిది ఒక ట్రే తీసేసుకొని దీన్ని బటర్ తోటి కానీ ఆయిల్ తోటి కానీ గ్రీస్ చేసేసుకోవాలి మొత్తం మౌల్స్ని ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది డౌని సగం డివైడ్ చేసుకుందాము అండ్ ఇప్పుడు ఇట్లా పొడుగ్గా రోల్ చేసుకొని ఇలా లాగేసుకొని ఈక్వల్ పార్ట్స్లో మనము రౌండ్ బాల్స్ వచ్చేటట్టుగా ఈక్వల్ పార్ట్స్లో మనము కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఈక్వల్ పార్ట్స్ని మనము రౌండ్ షేప్గా ఇప్పుడు ఇందులో చూపించిన విధంగా రౌండ్గా చక్కగా చేసి మౌల్డ్లో ప్లేస్ చేసుకోవాలి ట్రేలో పెట్టేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి అట్లా అన్ని మిగతాయి అన్నీ ప్రెస్ చేసుకోవాలి అండ్ లాస్ట్ రౌండ్ ఉంటుంది కదా లాస్ట్ రౌండ్ బాల్ని మళ్ళీ ఈక్వల్ పార్ట్స్గా ఇట్లా చేసేసుకొని చిన్న చిన్నగా చేసేసుకొని మనము ట్రేలో అరేంజ్ చేసుకున్నవి పెద్దవి ఉన్నాయి కదా వాటిని మనం బేస్ అనుకుందాము ఇప్పుడు టాప్ ఇలా చిన్న బాల్స్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు
కొన్ని పాలు కూడా పోసేసుకోవాలి. కొన్ని ఒక 5 ml చాలండి. ఒక 1 to 2 టీ స్పూన్స్ వేసేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎగ్ వాష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూసి చూడండి, మనకి డబుల్ సైజ్ అయిందనమాట కదా. ఇప్పుడు దీనికి అన్నిటికీ ఎగ్ వాష్తో అప్లై చేసుకోవాలి, కోట్ చేసేసుకోవాలన్నమాట మొత్తంగా. ఇలా చూపించిన విధంగా అన్నిటికీ కోట్ చేసేసుకోవాలి. ఓవెన్ని మనం ప్రీహీట్ చేసేసుకోవాలి ముందుగానే 5 మినిట్స్. ఇప్పుడు ఇందులో 200 డిగ్రీస్లో 12 to 15 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ ఇప్పుడు ఒక్కసారి జస్ట్ అన్మోల్డ్ చేసేస్తున్నాము. మన ఎమ్మి ఫ్రెంచ్ బ్రోచ్ రెడీ అయిపోయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా బాగా ఇష్టంగా తింటారంట పిల్లలు అక్కడ. అండ్ వీటిని మీకు ఇష్టమైన జ్యూస్ తోటి, ఆరెంజ్ జ్యూస్ తోటి, జామ్ తోటి, వైప్డ్ క్రీమ్ తోటి డెకరేషన్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ నొక్కండి. బాయ్ బాయ్.